ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. దాదాపు 49 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా 49 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం జరిగింది. అలాగే మధ్యాహ్నం జరిగినటువంటి కర్టెన్ రైజర్ ఈవెంట్లో దేశంలో ఉన్నటువంటి అనేక ఇండస్ట్రియల్ అసోసియేషన్స్, అసోచామ్ కానీ, ఫిక్కీ కానీ, లేదా సిఐఏ కానీ, నాస్కామ్ కానీ, ఈ సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు దేశంలో ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు, అలాగే రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు చేస్తున్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు, అలాగే జాతీయ మీడియా అందరినీ కూడా ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జరిగినటువంటి క్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రసంగాలు కూడా మీరు అందరూ కూడా చూసుంటారు. చూసినటువంటి క్రమంలో రాష్ట్రానికి సంబంధించి గడిచినటువంటి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించాలని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, రాష్ట్రానికి మన గురించి మనం చెప్పుకునేదానికన్నా సహజంగా రాష్ట్ర మంత్రిగా నేను కానీ, లేదా మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కానీ, లేదా మా సహచర మంత్రులు కానీ, లేదా నేరుగా ముఖ్యమంత్రి గారే రాష్ట్రం గురించి చెప్పేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు జరుపుతున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారితో రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాతావరణం గురించి మాట్లాడిస్తే, ఇంకా మిగిలినటువంటి పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి మరింత ఆసక్తి చూపుతారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రపంచానికి చెప్పేటువంటి కార్యక్రమం చేసేటువంటి దాంట్లో ఆ వేదిక ఉపయోగపడుతుందని చెప్పి అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా నిన్న ఆ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా అందరూ కూడా మిత్రులందరూ కూడా చూడడం జరిగింది. ఇప్పటికే దేశంలోనే 8వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, దాదాపు 974 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగినటువంటి, 2వ అతిపెద్ద సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, జిఎస్డిపిలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా మొదటి స్థానంలో దాదాపు 11.43%తో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా, అలాగే ఎక్స్పోర్ట్స్లో దాదాపు $19 బిలియన్ ఎక్స్పోర్ట్స్ 2021-22 సంవత్సరంలో దాదాపు 150,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ చేసినటువంటి రాష్ట్రంగా, పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించేటువంటి క్రమంలో కానీ, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కీర్తించినటువంటి సందర్భాలను కూడా గుర్తు చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి అనేక మంది అంబాసిడర్స్ అందరూ కూడా, వారు కూడా మేము తప్పకుండా ఈ సమావేశాల్లో మేము భాగస్వాములు అవుతాం, మా దేశాల నుంచి మా పారిశ్రామికవేత్తలను కూడా వారిని కూడా ఆహ్వానిస్తామని చెప్పి కూడా వారు కూడా మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాలు కూడా మీ అందరి దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాం. ఈరోజు ఇటువంటి సందర్భంలో ఒక స్టేబుల్ గవర్నెన్స్ కానీ, లేదా రాష్ట్రంలో కేవలం ఏదో ఒక ప్రాంతంలోనో, లేదా ఒక ఊర్లోనో పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది కాకుండా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి, ఆయా జిల్లాలకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి అవకాశాలని వినియోగించుకోవాలనేటువంటి దాని మీద కూడా చాలా డీటెయిల్డ్గా కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక 11-12 నిమిషాల ఒక ఏవీని కూడా మనం ప్లే చేసి వారందరికీ మనకి ఏ సెక్టర్స్లో మనం ఫోకస్ చేస్తున్నాం అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఈరోజు దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ దేశవ్యాప్తంగా వస్తూ ఉంటే, అందులో 3 అంటే దాదాపు 25% 3 క్లస్టర్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే రావడం అనేటువంటిది ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలని ఫోకస్ చేసుకునేటువంటి దానికి, షోకేస్ చేసుకునేటువంటి దానికి ఒక నిదర్శనంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే విశాఖపట్నం నుంచి చెన్నై 2 మేజర్ సిటీస్ని కలిపేటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ,
లేదా చెన్నై నుంచి బెంగళూరుని కలిపేటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా బెంగళూరు నుంచి హైదరాబాద్ కలిపేటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఈ మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్తో దాదాపు ఈ మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్లో 49,000 ఎకరాలు పారిశ్రామిక భూములు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఎవరు ఏ పరిశ్రమ పెట్టుకోవడానికి రాష్ట్రానికి వస్తూ ఉన్నా కావాల్సినటువంటి అన్ని అవకాశాలని అన్ని సదుపాయాలని కల్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయబోతా ఉంది, చేస్తుంది. ఇప్పటికే కొన్ని ఆ పారిశ్రామిక అవసరాల కోసం చేస్తున్నటువంటి పనులు పూర్తయినటువంటి పనులు కానీ లేదా పూర్తి అవ్వాల్సినటువంటి పనుల గురించి కూడా వారికి చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు సహజంగా ఒక పారిశ్రామిక వేత్త రాష్ట్రానికి వచ్చి ఒక పరిశ్రమ పెట్టాలంటే మినిమం కావాల్సినటువంటి సపోర్ట్, ఒక కావాల్సినటువంటి హ్యాసిల్ ఫ్రీ ల్యాండ్, ఏ రకమైనటువంటి ఇబ్బందులు తగులు లేనటువంటి భూమిని వారికి అప్పచెప్పాలి. భూమి ఇచ్చిన తర్వాత కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కనెక్టివిటీ అనేటువంటిది, వారు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ బయటకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ ప్రొసీజర్స్ని మనం సహకరించాలి. తర్వాత పవర్ వారికి అందించేటువంటి కార్యక్రమం చేయాలి. వాటర్ సప్లై అనేటువంటిది ఇంపార్టెంట్. ఇవి నాలుగు మేజర్ ఆస్పెక్ట్స్గా వీటన్నిటిలో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చి ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశారు. వీటన్నిటితో పాటు కావాల్సినటువంటి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రాష్ట్రంలో ఉంది. ఈరోజు కొన్ని కంపెనీలు, ఈరోజు ఉదాహరణకి విశాఖపట్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్రాండిక్స్ లాంటి సంస్థలు కానీ లేదా అపాచీ అనేటువంటి సంస్థ, ఇప్పటికే నెల్లూరులో ఉన్నటువంటి అపాచీ లాంటి సంస్థలు కానీ, ఇటువంటి సంస్థల్లో టెక్స్టైల్ రంగం సంబంధించినటువంటి దాంట్లో మేజర్గా స్థానికంగా ఉన్నటువంటి మహిళా వర్గానికి సంబంధించి ఈరోజు 22,000 మంది బ్రాండిక్స్ లాంటి సంస్థల్లో పనిచేస్తూ ఉంటే 18,000 మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. అలాగే అపాచీ లాంటి సంస్థల్లో 15,000 మంది పనిచేస్తూ ఉంటే 70-75% మహిళలు పనిచేస్తూ ఉన్నారు. అందులో 80-90% లోకల్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా వర్క్ ఫోర్స్ అనేటువంటిది ఏ రాష్ట్రానికన్నా ఏ ప్రపంచంలో ఏ ఏ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలన్నా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అందించేటువంటి దానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పాపులేషన్లో 70% వర్కింగ్ ఏజ్లో ఉన్నారనేటువంటిది కూడా ఫోకస్ చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో 70 మంది పనిచేసేటువంటి దానికి శక్తి కలిగినటువంటి వర్క్ ఫోర్సు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందనేటువంటిది కూడా అక్కడ ఫోకస్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఇప్పటికే 5 కాంటినెంట్స్ నుంచి రాష్ట్రంలో కార్యకలాపాలు, అంటే అమెరికాకు సంబంధించినటువంటి సంస్థలు కానీ లేదా యూరోప్ లాంటి దీనికి సంబంధించి యూరోప్ యూనియన్లో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు రాష్ట్రంలో చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ, ఇంకా మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఇప్పటికే రాష్ట్రంలో వారి తాలూకు కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇటువంటి కాంటినెంట్స్ అన్నిటి నుంచి కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. మనం కూడా ఏ సెక్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మనకున్నటువంటి స్ట్రెంగ్స్ ఇప్పటికే రాష్ట్రంలో ఏ దాని మీద మనం ఫోకస్ చేస్తే మనకి పరిశ్రమలు రావడానికి, పెట్టుబడులు తేవడానికి అవకాశం ఉన్నది అనేటువంటి సెక్టర్ని కూడా ఫోకస్ చేసుకున్నప్పుడు ఒక 13 సెక్టర్స్ గతంలో మీకు చెప్పడం జరిగింది. ఒక 13 సెక్టర్స్ని ఆటోమోటివ్ కానీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కి సంబంధించి కానీ, హెల్త్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, లేదా ఎనర్జీ సెక్టర్ కానీ, లేదా ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి సెక్టర్స్ కానీ, ఎంఎస్ఎంఈ సెక్టర్ అత్యంత ఇంపార్టెంట్ సెక్టర్గా ఎంఎస్ఎంఈని ఫోకస్ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం, వారు మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి రంగం పెట్టుబడులు అనేటువంటి తక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులకి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి రంగం ఏదన్నా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడ ఓన్లీ మన రాష్ట్రంలోనో దేశంలోనో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంఎస్ఎంఈస్కి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి యువతి యువకులకి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి రంగం ఎంఎస్ఎంఈ సెక్టర్ కాబట్టి తప్పకుండా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే మనకి ఒక పక్క రాష్ట్రానికి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మన ఎకానమీ అనేటువంటి పెరగడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకున్నటువంటి పీసీపీఐఆర్ రీజన్,
600 పైచిలుకు కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి అతిపెద్ద పీసీపీఐఆర్ రీజన్ దేశంలో ఏదన్నా ఉందంటే మన విశాఖపట్నం కాకినాడ మధ్యలో ఉన్నటువంటి పీసీపీఐఆర్ కారిడార్. దీంతోపాటు ఫార్మాసిటికల్స్లో ఫార్మా హబ్స్గా ఇప్పటికే రెండు క్లస్టర్స్ రాష్ట్రంలో ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్కు దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్క్ కావాలని చెప్పి పోటీ పడినటువంటి దాంట్లో కేవలం 3 రాష్ట్రాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి క్రమంలో దక్షిణ భారతదేశం నుంచి ఇది సాధించగలిగినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా చెప్పుకునేటువంటి దానికి కూడా గర్వపడుతున్నాం అన్నటువంటి మాటను కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ ఈ సెక్టర్స్ అన్నింటినీ కూడా అగ్రికల్చర్ సంబంధించినటువంటి సెక్టర్స్ ఇవన్నీ మేజర్ సెక్టర్స్. టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఈరోజు దేశంలోనే టాప్ 3rd ప్లేస్లో ఈరోజు టూరిజం అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వమే ఫోకస్ చేస్తున్నటువంటి క్రమంలో అన్ని విధాలుగా కూడా టూరిజం అండ్ హాస్పిటాలిటీ మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ఆరిజిన్ అంటే మన రాష్ట్రం నుంచి ముఖ్యంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంగా కానీ ఇప్పుడు మన రాష్ట్రం నుంచి కానీ తెలుగు జాతి నుంచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి మన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మన తెలుగు నేల నుంచి వెళ్ళినటువంటి ఎంతోమంది ఏ రకమైనటువంటి పాత్ర ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పోషిస్తూ ఉన్నారో ఈ తెలుగు నేల తాలూకా విశిష్టత గురించి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అమెరికాలో తీసుకున్నా లేదా ఇంకొక దేశంలో తీసుకున్నా లేదా యూరోప్లో తీసుకున్నా లేదా ఆస్ట్రేలియాలో తీసుకున్నా సింగపూర్లో తీసుకున్నా ఏ మేజర్ పెద్ద దేశాల్లో తీసుకున్నా సరే ఈరోజు సాఫ్ట్వేర్కి సంబంధించి కానీ లేదా ఇతరితర లేదా హెల్త్కి సంబంధించి డాక్టర్స్ వైజ్ కానీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రధానమైనటువంటి పాత్ర వారి ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఎకానమీలో మన తెలుగు జాతికి సంబంధించినటువంటి ప్రజల తాలూకా పాత్ర ఏ రకంగా ఉందో అని ఆల్మోస్ట్ 1.2 మిలియన్ అంటే దాదాపు 12-13 లక్షల మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి నుంచి వెళ్ళి రిప్రజెంట్ చేస్తున్న ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వారు తాలూకు పాత్ర ఏ రకంగా ఉందో అనేటువంటిది అంటే తద్వారా వారు ఆయా దేశాల్లో వారు పోషిస్తున్నటువంటి వారి పాత్ర వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని రిజెంబుల్ చేసేటువంటి విధంగా వారికి చెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కన్సిస్టెంట్గా మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తక్కువ ఖర్చుతో వ్యాపారం చేసుకునేటువంటి దానికి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహకరిస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి యావరేజ్ తీస్తే ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసుకునేటువంటి దానికి వస్తున్నటువంటి ఏ ఖర్చులు ఉంటాయో అన్నీ కూడా మిగిలినటువంటి దేశ యావరేజ్ కంటే చాలా తక్కువగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఇందాక నేను చెప్పినట్టు మనకున్నటువంటి సముద్ర తీరంలో ఇప్పటికే నడుస్తున్నటువంటి 6 పోర్ట్లు ఏవైతే 4 లొకేషన్స్లో నడుస్తూ ఉన్నాయో వాటితో పాటు నూతనంగా ఇంకొక 4 పోర్టుల నిర్మాణంకి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇప్పటికే 2 నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మరో 1 ఈ నెల వచ్చే నెలలో మచిలీపట్నం పోర్టు కూడా శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. భావన్పాడు కూడా త్వరలోనే దానికి కూడా ముందడుగు వేస్తూ ఉన్నాం. అలాగే 9 ఫిషింగ్ హార్బర్లు 974 కిలోమీటర్లకు సంబంధించి ఉన్నటువంటి మన సముద్ర తీరాన్ని ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద ప్రతి 50 కిలోమీటర్లకే అయితే ఒక పోర్టు లేకపోతే ఒక ఫిషింగ్ హార్బర్ ఒక సముద్ర తీరాన్ని కోస్ట్ లైన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా మనం ఫోకస్ చేయాలనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు అలాగే ఎనర్జీ సెక్టర్కి సంబంధించి రెన్యూవల్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా ఈరోజు పర్యావరణాన్ని కాపాడేటువంటి దాంట్లో రెన్యూవల్ ఎనర్జీ గురించి ఏ రకంగా అందరూ కూడా పాటు పడుతూ ఉన్నారో అందులో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఈరోజు ఒక ఇంజిన్గా ముందుకెళ్తూ ఉంది. తప్పకుండా మనకున్నటువంటి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కానీ లేదా సోలార్ అండ్ విండ్కి సంబంధించి మన రాష్ట్రానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కానీ వీటన్నింటిని కూడా షోకేస్ చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి మనకు కూడా ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ మనకు వస్తాయి, తద్వారా రెవెన్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి, ఇన్ టర్న్ మనం తిరిగి వారికి ప్రభుత్వం ఏ రకంగానో లేదా ఇన్సెంటివ్స్ రూపంలోనో ఇంకో దాంట్లోనో
ఎక్కడ నష్టపోయేటువంటి దాన్ని కూడా ఒక్క రూపాయి కూడా ఆ బర్డెన్ అనేటువంటిది లేకుండా ఈ రెన్యూవల్ సెక్టర్లో సోలార్ కానీ విండ్ కానీ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్లో మనకి ఇవి దోహదపడతాయనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో వీటన్నిటితో పాటు రెడీ బిల్డ్ ఫెసిలిటీసు ఇప్పటికే మనం కొన్ని దగ్గరలో తిరుపతి లాంటి క్లస్టర్స్లో బిల్డింగ్స్ కానీ లేదా షెడ్స్ కానీ కట్టి రెడీగా వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటువంటి పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఉండేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేశాం. సో ఇవన్నీ కూడా షోకేస్ చేసి నిన్న దేశానికి దేశంలో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్ అందరినీ కూడా వారు ఆహ్వానించి వారు కూడా చాలా ఆసక్తితో చెప్పినటువంటి విషయాలు కానీ లేదా మనకున్నటువంటి సెక్టర్స్లో మనకు స్ట్రెంగ్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత వారు కూడా చాలా ఆకర్షితులై ఇప్పటికే ఉన్నటువంటి దేశాలతో పాటు కొత్తగా ఏమైనా దేశాలు కూడా వారు డెలిగేషన్స్ తీసుకురావడానికి కూడా వారు ఇష్టపడతా ఉన్నారు, తప్పకుండా వస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు రేపు విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం రేపు ఈ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తును మార్చేటువంటి క్రమంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాలకి వేదిక కాబోతా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రేపు మార్చి 3-4 తారీఖుల్లో జరిగేటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కానివ్వండి లేదా మార్చి నెలాఖరులో జరిగేటువంటి 28-29 జరిగేటువంటి G20 సదస్సులు కానీ ఈ రెండు సదస్సులు కూడా విశాఖపట్నం వేదికగా జరగబోతున్నటువంటి తరుణంలో విశాఖపట్నం ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి వేదిక కాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది, విశాఖపట్నం ఒక గొప్ప నగరం, రాబోయేటువంటి నెలల్లో రాజధాని కాబోతా ఉంది. నేరుగా ఆయనే విశాఖపట్నం రాబోతా ఉన్నారు అనేటువంటిది ఆయన నోట్ అంటేనే చెప్పినారు. ఇంకంతకంట కొత్తగా క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి కానీ ఇంకోటి కానీ చెప్పాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. గతంలో మేము కూడా మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం. ఇంకా ఏదో స్వామి చెప్పినట్టు శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు. నేరుగా ముఖ్యమంత్రి గారు నోట్ అంటేనే ఆ మాట వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద కొత్తగా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం కానీ లేదా దీని మీద డిబేట్లు జరగాల్సినటువంటి అవసరం కానీ లేదా దీని మీద అమ్మో ఏదో జరిగిపోతుంది ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూర్చొని విశాఖపట్నం రాజధాని కాబోతుందని చెప్పారన్నటువంటిది ఒక పెద్ద అంశంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయంగానే భావించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందాక నేను చెప్పింది MSME సెక్టర్ అనేటువంటిది నేను చెప్పింది స్పెసిఫిక్గా దాని మీద అందుకు స్ట్రెస్ చేస్తుందే అదే రీజన్. MSME సెక్టర్కి సంబంధించి మధ్యతరగతి అలాగే చిన్న మధ్యతరగతి సూక్ష్మ MSMEకి సంబంధించినటువంటి సెక్టర్ అంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటిది తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ ఒక సందర్భంలో ఏమవుతాయంటే MSME సెక్టర్ వల్ల పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి లేదా పెద్ద ఇండస్ట్రీ ఉండడం వల్ల చిన్న పరిశ్రమలు ఏర్పాటు అయ్యేటువంటి క్రమం ఇది సహజంగా రొటీన్గా జరిగేటువంటిది. సో MSME సెక్టర్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమలు కాపాడడానికి MSME సెక్టర్ని కాపాడడానికి చేసినటువంటి కార్యక్రమాలు బహుశా దేశంలో ఏ రాష్ట్రం చేస్తుండదు. కోవిడ్ లాంటి పరిస్థితులు గడిచినటువంటి 2 సంవత్సరాలు ఎదుర్కొన్నటువంటి తరుణంలో చాలా రాష్ట్రాల్లో MSME సెక్టర్ అనేటువంటి కుదేలైపోయినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వారందరికీ ఇన్సెంటివ్స్ ఇచ్చి దాదాపు 1900 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ చుట్టుపక్కల ఏ రాష్ట్రాన్ని చూపించండి. సో ఈ సెక్టర్ని కాపాడాలంటే ఎంతమందికి ఉపాధి కల్పించేటువంటి సెక్టరో అంత త్వరగా ఏదైనా ఇబ్బంది వస్తే కుదేలైపోయేటువంటి సెక్టర్ కూడా అదే. సో అటువంటి సెక్టర్స్ని మనం ఎప్పటికప్పుడు హ్యాండ్ హోల్డ్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే మీరు అన్నట్టు డెఫినెట్గా ఇబ్బందులు పడతారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఉంది. 2021-22 వరకు పూర్తిగా వారికి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కానీ లేదా రీస్టార్ట్ ప్యాకేజెస్ సంబంధించి కానీ అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్గా 1900 కోట్ల రూపాయలు పవర్ సబ్సిడీస్ రూపంలో మరో 1000 కోట్ల రూపాయలు దాదాపు 2900 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సెక్టర్ని కాపాడేటువంటి కార్యక్రమం చేసింది. సో ఈ క్రమంలో డెఫినెట్గా MSME సెక్టర్ అనేటువంటిది మా ప్రధానమైనటువంటి ప్రయారిటీ.
ముఖ్యమంత్రి గారు మేజర్ ఇండస్ట్రీస్ కంటే ఎంఎస్ఎంఈస్ మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్పి కూడా వారు చెప్తూనే ఉన్నారు. ఆ దీనిగానే దిశగానే వెళ్తాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి తోడుగా ఉందనేటువంటిది కూడా మీ ద్వారా తెలియజేస్తాం. విశాఖ రాజధాని అంటున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు ఢిల్లీలోని, ఈ బడ్జెట్ సమావేశాలు బిల్లు పెట్టి వస్తారా బిల్లు పెట్టకుండా వస్తారా మీకు ఎలా కావాలి అంటే ఆంధ్రజ్యోతికి ఎలా కావాలని ప్రొసీజర్ అనేక సందర్భాల్లో చెప్పాము మేము. మళ్ళీ ఎందుకు మీరు కొత్తగా అడుగుతారు? ఆంధ్రజ్యోతికి ఎందుకు అలాగ ఇబ్బంది వస్తుంది? నేను ప్రొసీజర్ చెప్పానా లేదా మీకు? నేను గడిచినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారి మాటగా గడిచినటువంటి సెషన్స్ లో లాస్ట్ టైం ఉన్నటువంటి బిల్ని రిపీల్ చేశాము, కొత్త బిల్లుతో వస్తాము, కొత్త బిల్లు తీసుకొని వస్తామని చెప్పి చెప్పాము. మరి ఇంక మళ్ళీ బిల్లు తీసుకొని వస్తాను, బిల్లు ఇస్తారా? బిల్లు ప్రొసీజర్గా ఏదైతే ఉంటుందో ప్రొసీజర్గా బిల్లు పెడతాం, బిల్లు పెట్టే వస్తాం. ముఖ్యమంత్రి అంటే రాజధాని, ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం. మళ్ళీ ముఖ్యమంత్రి వస్తారు రాజధాని, ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే అదే రాజధాని. సో ముఖ్యమంత్రి గారు ఉంటే, ముఖ్యమంత్రి గారు అనేవారు ఈ రాష్ట్రానికి రాజు లాంటి వాడు, ఆయన పరిపాలన ఎక్కడి నుంచి చేస్తే అదే రాజధాని. సో ఆయన అక్కడికి విశాఖపట్నం వస్తారని చెప్పి క్లియర్గా పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి వస్తారు, రాజధాని ఎక్కడ ఉండిపోద్దండి? ముఖ్యమంత్రి వస్తారని రాజధాని కూడా వచ్చేస్తుంది. ఆయన చెప్పారు కదా క్యాపిటల్ సిటీ అని చెప్పి చెప్పాడు కదా ఆయన. ఆయన నోట్ అని చెప్పిన తర్వాత ఇంకా అనుమానాలు దేనికి? ఇప్పుడు ఒకటి అండి, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని, ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని విశాఖపట్నం ఇచ్చేసిన తర్వాత కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ, లేదా మిగిలినటువంటి సెక్రటరీస్కి సంబంధించి కానీ, హెచ్ఓడీస్ సంబంధించి కానీ, ఈరోజు విశాఖపట్నం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉందనేటువంటిది చెప్పారు పెద్దల సుబ్బారెడ్డి గారు నిన్న. సో అది ఒకసారి ఐటీలో ఉన్నటువంటి ఏదైనా వన్ ఆర్ టూ బిల్డింగ్స్ ఏమైనా ఖాళీ ఉంటే అది తీసుకుంటాం, లేదా టూరిజంకి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఏమైనా ఉంటే టూరిజం తీసుకుంటాం, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటాం. రేపొద్దున ముఖ్యమంత్రి గారు రావాలి, ఆయన ఉండడానికి ఒక నివాసం కావాలి, టూరిజంకి సంబంధించిన ఏదన్నా ఉందనుకున్న అందులో తీసుకుంటాం, తప్పే ఉంది. ముఖ్యమంత్రి గారే కదా, ఉండొచ్చు, చేసి ఉంటుంది ప్రభుత్వం. అది ఒక ప్రక్రియ అండి, ఆ ప్రొసీజర్ వెళ్తుంటుంది. అవసరం లేదు, ఎక్కడ దొరకలేదు అనుకోండి, లేదా అయిపోయింది మనకు ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఫిల్ అయిపోయినాయి, అవసరమైతే ప్రైవేట్ తీసుకుంటాం. ఈరోజు ఈరోజు గడిచినటువంటి ప్రభుత్వం ఈరోజు అక్కడ అమరావతిలో ఏం పెట్టింది చెప్పండి? ఎక్కడన్నా ఒక బిల్డింగ్ ఉంది చెప్పండి. ఏది టెంపరీయా? ఒకసారి వచ్చి కూర్చొని చూడు, గట్టి వర్షం పడితే గొడుగులు వేసుకుని కూర్చోను లోపల. నేను ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడి చెప్పాను, సార్ మా ఆవిడ రోజు రెయిన్ కోట్ ఇచ్చి పంపిస్తుంది నాకు, ఎప్పుడు ఏమన్నా వర్షం పడిపోతే ఎక్కడ మీద పడిపోతే తడిచిపోతారని చెప్పి రెయిన్ కోట్ వేసుకుని తిరగమని. ఏం కదా, ఏం కట్టాడండి సచివాలయం? సీ, ఏదేమైనప్పటికీ ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మీరు అనుకుంటున్నటువంటి మూడు రాజధానుల్లో భాగంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా కొనసాగబోతా ఉంది, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్. ఏదైతే ఈ డీసెంట్రలైజ్డ్ విధానం ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానికి కట్టుబడి ఉన్నాం. ఇందులో ఏ ఒక్క ప్రాంతాన్ని విస్మరించేటువంటి పరిస్థితి కానీ, లేదా నెగ్లెక్ట్ చేసేటువంటి ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదనేటువంటిది గమనించాలి. ఒకరు వారికి ట్యాపింగ్ లో ఏం మాట్లాడాడు చెప్పాడా? అలా కాదండి, ఇప్పుడు మీరు నేను ఫోన్ మాట్లాడుకుంటాం, మీరు నేను ఫోన్ మాట్లాడు. ఇప్పుడు ఫోన్లో ఒక్క ఫోన్కి ఒక్క యాప్లు ఉన్నాయి. ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటాం, మాట్లాడుకున్నప్పుడు మీరు ఫోన్ రికార్డ్ చేశారనుకోండి, అది ట్యాపింగ్ అవుద్దా? రికార్డింగ్ అవుద్దు కదా, అంతే కదా. మీరు నేను మాట్లాడుకుంటుంది మూడో వాడు చేస్తే ట్యాపింగ్. అదే అంటున్నానండి, ఆయన పంపించారు, రికార్డు పంపించారంటే అవతల వాడు మాట్లాడింది పంపించి ఉండొచ్చు కదా, ట్యాపింగ్ కింద ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు
ఓటుకు నోటు కేసులో మన వాళ్ళది బ్రీఫ్డ్ మీ వచ్చింది మనకి. అది ఏమన్నాడు, నా ఫోన్ ట్యాప్ చేసే శక్తి ఎవరికి ఉంది, ఎవరు చేస్తాడు, ఎవరు చేశాడు నా ఫోన్ ట్యాప్ చేశాడు అని అన్నాడు. ఏం తప్పే ఉంది, ఒకవేళ స్టీఫెన్స్ అన్నే రికార్డ్ చేసి ఇచ్చాడేమో, నన్ను ఇలా కొనడానికి ప్రయత్నం చేశాడని చెప్పి స్టీఫెన్స్ అన్నే రికార్డ్ చేసి ఇచ్చాడేమో. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు అవతల వాడు, ఇప్పుడు మన మనకున్నటువంటి ఇంటిగ్రిటీ అనేటువంటిది ఇంపార్టెంట్. మన నేను అదే అంటున్నాను, నేను కూడా వాళ్ళకే సమాధానం చెప్తున్నా. నేను మీకు చెప్పట్లేదు కదా, నీకు నాకేమని చెప్పు, నీ ఫోను నా ఫోను చేసామన్నా లేకపోతే ఇంకోటి కాదు కదా. ఆయన చేసిన దానికి నేను మీ ద్వారా ఆయనకే చెప్తున్నా సమాధానం. ఇప్పుడు ఏదో ఒక దానికి ఒక బేస్ క్రియేట్ చేసుకునేటువంటి దానికి ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందో లేదు, ఇగో నాకు నాకు కుదరట్లేదు, నాకు అవ్వట్లేదు, నేను ఇక్కడ లేదు, రేపు పొద్దున్న నాకు భవిష్యత్తు లేదు, లేకపోతే ఇంకోటి లేదు, ఇంకోటి లేదు అనుకుంటే దే ఆర్ వాళ్ళకి ఎప్పుడన్నా ఏదన్నా అవకాశం ఉంటుంది. దానికి ఏదో క్రియేట్ చేసి ప్రభుత్వం మీద తప్పు నెపం నెట్టి ఇటువంటి విమర్శలు చేయడం అనేటువంటి సమంజసం కాదనేటువంటిది నా అభిప్రాయం. నేను ఎవరన్నా అంటున్నా, నేను ఎవరన్నా అంటున్నా, అదే అంటున్నాను. ఇప్పుడు నా అభిప్రాయం అయితే అదే ఉంది. ఇందాక అన్ని క్వశ్చన్లు నువ్వు అడిగిస్తే ఎలా చెప్పు, అంటే నేను అంటే రెండు ప్రశ్నలు అడగడం అంటే మీరు అడగొద్దని కాదు, అడిగేటువంటి దానికి లాజిక్ నేను చెప్తున్నా. ఇందాక మీరు ఏమడిగారు, సార్ మీరు బిల్లు రిపీల్ చేస్తారు కదా, బిల్లు మళ్ళీ పెడతారా లేదా అని అడిగారు. మరి బిల్లు రిపీల్ చేసిన తర్వాత కోర్టు చెప్తే చెప్పబోతే నాకు తెలియకడుతుంది. ప్రతిపక్షాలు 100 అంటాయండి, ప్రతిపక్షాలు 100 అంటాయి. నేను అనేది ఏంటంటే బిల్లు అనేటువంటిది రిపీల్ చేసిన తర్వాత కోర్టు ధిక్కారని ఇంకేమొస్తుంది నాకు తెలియకడుతుంది. బిల్లు అనేటువంటిదే అసలు లేదు, ఇదిగో ఇందులో చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి మేము మళ్ళీ బిల్లు తీసుకొస్తామని చెప్పి చెప్పాము. ఆ బిల్లు తీసుకొని వస్తాము, తీసుకొచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు, రాజ్యసభలోనో, ఆయన రాజ్యసభలో కదా ఉన్నాడు, రాజ్యసభనా, రాజ్యసభలోనే ఉన్నాడు కదా. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఏంటి చెప్పండి. రాష్ట్రానికే రాజధానిని నిర్ణయించుకునేటువంటి ఇది ఉంది, అది మా ఇష్టం, అది ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వం ఇష్టం. సో దీనికి సంబంధించి ఆ రాష్ట్రానికే ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మరి అది చదువుకోకపోతే ఎలాగా, ఆయన ఆయన పార్లమెంట్కి వెళ్తున్నాడా, ఇంకెక్కడికి వెళ్తున్నాడా? మళ్ళీ ఎందుకన్నా, అందుకు టైం వేస్ట్, అలా కాదన్నా. సార్ ఇంత సీరియస్ మధ్యలో కామెడీ అవసరం చెప్పును. ఇంత రాష్ట్రం గురించి ఇంత సీరియస్ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం, పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటున్నాం, రాష్ట్రానికి సంబంధించిన రాజధాని గురించి మాట్లాడుతున్నాం, మధ్యలో తీసుకుని వచ్చి నువ్వు ఈ కామెడీ ట్రాక్ ఎందుకు చెప్పు, చెప్పు పని చెప్పు, ఆయన చెప్తున్నారు. ఏడు వచ్చింది, ఏడుకు వచ్చింది, వాళ్ళు కూర్చొని పీక్కుంటున్నాడు ఆయన, ఆయన పీక్స్ రాడు నా దిల్లీ కొడుతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మీరు చెప్పింది అసలు ఈ యోగాలం గురించి ఒకసారి మొన్నటి వరకు ఏంటంటే లొకేషన్ చూసి ఒక అభిప్రాయం ఉండేది రాష్ట్ర ప్రజలకి. సరే రాష్ట్ర ప్రజలకు ఏ అభిప్రాయం ఉన్నా నాకు ఒక అభిప్రాయం ఉండేది. నాకు గడిచినటువంటి 4 రోజులుగా ఈయన పాదయాత్ర మొదలుపెట్టిన లొకేషన్ చూసి జాలి వేస్తుంది. ఎందుకంటే ఇంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఒక పక్క పోరు, రేపు తెలుగుదేశం పార్టీకి లోకేషన్ నాయకుడు అని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళందరూ కలిసి ఫోకస్ చేయమని చెప్పి ఆయన మీద ప్రజలు చేస్తున్నారు. ఈయనేమో ఈయన ఆయన ఫోకస్ అయ్యేటువంటి ప్రయత్నంలో ఆయన చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా సహజంగా బిడ్డని రోడ్డు మీద తీసుకొచ్చినప్పుడు ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమం పెట్టామనేటువంటి ఆలోచన ఆయనకు ఉన్నప్పుడు వచ్చి నిలబడి మొదటి పోనీ అట్లీస్ట్ మొదటి రోజన్నా మాట్లాడాలి కదా వచ్చి, అంటే మా వాడికి ఏమీ లేదు అని చెప్పి చెప్పడానికి ఆయనే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. కొడుకు ఇది కొడుకు ప్రయోజకుడు అవ్వాలనేటువంటిది కోరిక ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. కానీ రాజకీయాలకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి మామ లేదు కొడుకు లేదు అన్నటువంటి విధంగా ఈరోజు పాదయాత్ర చూస్తే అనిపిస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. సో లొకేషన్ చూసి జాలి పడతా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నట్టే గుడివాడ అమర్నాథ్.
చంద్రబాబు ఎందుకు ట్యాప్ చేయాలి? అదో ఇప్పుడు కొన్ని నిర్ణయాలు జరిగేటువంటి కొన్ని పరిస్థితులు, కొన్ని నిర్ణయాలు జరిగేటువంటి క్రమం రాజకీయాల్లో కొంత అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా అర్థమవుతుంది. సో ఆ అర్థమయ్యేటువంటి దాంట్లో భాగంగా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప నేనేదో వాళ్ళిద్దరు మాట్లాడే నేను ఈనాడు రామోజీరావు గారిలాగో లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారిలాగో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు మాట్లాడుకుంటుంటే టేబుల్ కింద కూర్చొని విన్నట్టు నేనేం చెప్పలేదు కదా. సీఎం అంతే, అంత పెద్ద మాటలు ఎందుకు చెప్పు. లోకేష్ ఇప్పుడు చూసి జాలేసింది మాట్లాడాను. వారాయి ఇప్పుడు ఒక ఒరిజినల్ ఒక నాయకుడి గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వాస్తవానికి ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2009 ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ 2011 ఒక రాజకీయ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి. అంటే ఈయనకున్నటువంటిది 12 అనుభవం, ఆయనకున్నటువంటిది 14 అనుభవం. 11 అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాజకీయ పార్టీ పెట్టినటువంటి 8 రాష్ట్రంలో ఆయన రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఒక రాజకీయ పార్టీని పెట్టేటువంటి నాయకుడికి ఏముంటుంది? ప్రతి గ్రామంలో నా పార్టీ ఉండాలి, ప్రతి గ్రామంలో నా జెండా ఎగరాలి, ప్రతి గ్రామంలో నా నాయకత్వం ఉండాలి అనేటువంటి కోరిక ఏ నాయకుడు? అది ఒక డెడికేషన్. కానీ నాకు 25 ఇస్తే చాలు, నాకు 25 ఇస్తారా, 30 ఇస్తారా, 35 ఇస్తారా, ఈ బేరాలు ఆడుకోవడం నాకు తెలియ అడుగుతాను. దేనికి పార్టీ పెట్టడం? దానికి ఒక ట్రూ లీడర్, ట్రూ లీడర్గా ఒక నిజమైనటువంటి నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు సహజంగా ఎవరన్నా ఏం కోరుకుంటారు? రాష్ట్రంలో ఒక 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి, అధికారపక్షం, ప్రతిపక్షం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం. మూడవ వ్యక్తిగా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఏం కోరుకుంటాడు? ఈ 2 రాజకీయ పార్టీల్లో ఒకటి ఇదైతేనే నాకు అవకాశం వస్తుందని చెప్పి అనుకుంటారు? లేదా సహజం కదా, వాక్యూమ్ క్రియేట్ చేసాం. మరి అవకాశం లేనటువంటి తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయడానికి చూసుకోవాలి. కానీ నువ్వు రాజకీయ పార్టీ పెట్టి నువ్వు 25 పోటీ చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు మళ్ళీ తిరిగి తీసుకుని వెళ్ళి కాపులను అందరినీ తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడుకి అది తాగడ పెట్టడానికి. ఇదంతా డెఫినెట్గా నేను చెప్తా ఉన్నా, ఎప్పుడన్నా ఒక రాజకీయ పార్టీని ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎందుకు ఆయనకి ఆ ఇది వచ్చింది? ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆయన అంత సక్సెస్ అయ్యాడు. సో ఇవన్నీ కూడా కొన్ని మినిమమ్ మా కులపోడు కాబట్టి చెప్తున్నాను ఇదంతా ఆయన సలహా. నాకా ఎంత కొన్ని జనసేన పార్టీకి ఇండియాలోనే 600 ఉన్నాయని చెప్పి చెప్పాడా? మొన్న కొడుక్కి ఏదో ఫీజు కట్టలేకపోతే నేను చెప్పినట్టున్నాడు కదా, జనసేన పార్టీకి ఆస్తులు లేవు, నా కొడుకుని ఈ పేరు మీద పెట్టినటువంటి ఎఫ్డీలు తీస్తాను, ఆడు ఏం చదువుకున్నాడు నాకు తెలియదు ఇవన్నీ చెప్పాడు కదా. రమ్మనండి, మీ సమక్షంలోనే ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడికి పెట్టేస్తాను, ఆ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేసి 600 జనసేన పార్టీకి రాసి ఇచ్చేస్తాను. బినా ఇంకా అదొకటి తక్కువ, మీరు అందులో ఇంకా అదొకటి తక్కువ. నువ్వు ఆయన తీసుకోమని, ఆయన దగ్గర తీసుకోమని, మీరు ఆయన ఇచ్చేస్తే ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను. ఎందుకు లేనిపోయినటువంటి ఎవరో చెప్పినవి, ఏదో చెప్పినవి, టీవీలో చూసినవి, ఏదో ఈ ఫేస్బుక్లోని, సోషల్ మీడియాలోని, లేకపోతే పనికి మనలోని చెప్పినవి, అవి చెప్పినవి, ఇవి చెప్పినవి చూసి ఏది పడుతుంది మాట్లాడేసి క్రెడిబిలిటీ పోద్ది మనకి. నేను దావోస్లో చలిగా ఉంటుందని వెళ్ళలేదని మీతో చెప్పాను నేను ఎక్కడన్నా, మీరు విన్నారు కదా మొత్తం అంతా. మరాట మాట్లాడకండి, రాధాకృష్ణ మాట్లాడుకోండి. నేను ఏం చెప్పాను ఆ రోజు దావోస్లో చలిగా ఉంటుంది, చలిగా ఉండేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దానికి మళ్ళీ దానికి ఎందుకు ఫోకస్ చేసుకోవడం? చలిగా ఉంటుంది అందరు తెలుసు, చలిగా ఉంటుంది కాబట్టి నేను స్నానం చేయలేదు, నాకు జ్వరం వచ్చింది, నాకు తలనొప్పి వచ్చింది, నేను మీటింగ్లు చేస్తాను, ఇవన్నీ ఎందుకు ఫోకస్ ఎందుకు అనేటువంటిది అన్నాను నేను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఆయన చెప్పాడు కదా, యువతలో ఆయన చెప్పలేదు కదా, అదే అని చెప్పి శ్రీధర్ రెడ్డి చెప్పారు కదండి.
శ్రీధర్ రెడ్డి చెప్పారు కానీ నేను పంపించాను ట్యాపింగ్ చేశారు అని చెప్పి చెప్పానని చెప్పి రామాంజనే చెప్పలేదు కదా, ఆయన చెప్తే అప్పుడు మాట్లాడతాను. ప్రతిదానికి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేస్తామన్నా, విశాఖపట్నంలో ముఖ్యంగా ఏదైనా అభివృద్ధి చేస్తామన్నా, ఒక ఇటుకేద్దామన్నా, దేనికన్నా ప్రతిదానికి అడ్డంకులు సృష్టించేటువంటి దానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఏది అభివృద్ధి కార్యక్రమాలు ఏం, పీపీ ప్రొసీజర్స్లో ఎన్ని ప్రోగ్రామ్స్ జరగలేదు, ఈ పక్కన ఉన్నది హెచ్ఎస్బిసి ఏ దీని కింద ఇచ్చారు చెప్పండి. చంద్రబాబు నాయుడు టైంలో ఈ పక్కన ఉన్నటువంటి హెచ్ఎస్బిసి ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినప్పుడు ఏ ప్రాతిపదికన ఇచ్చారు చెప్పండి. ఏదన్నా ఉందగా నోరు ఉంది కదా, లేదా విమర్శలు చేసేస్తారు పడతారు కదా, ఈ లేదన్నా అన్నా సరే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటే అలా అమాయకత్వం. లేదు ఇప్పుడు నేను ఇంకా మాట్లాడి నేను ఇక్కడ అడిగితే ఆయన మీరు ఇక్కడ నుంచి అడిగేస్తున్నాను. సో నేను అదే అంటున్నా, ఆయన చెప్తున్నాడు అవతలోడు చెప్పారని చెప్తున్నాడు ఆయన అవతలని చెప్పిన ఇంకోటి మేము ట్యాపింగ్ చేసామని చెప్పి మేమే చెప్పామని అవతలోడు ఏమని చెప్తే అప్పుడు నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ.